डॉक्टर बीआर अंबेडकर 131వ जयंती పురస్కరించుకొని పెద్దజోర్నాలలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చిత్తూరి హారిక మండల అధ్యక్షురాలు గుమ్మ పద్మజ యల్లేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు జోహర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు మన వ్యక్తిత్వాలు అతని ఆశయాలను మర్చిపోయి మనం ముఖ్యంగా ఉత్సవాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుత కాలం అది ఏ వ్యక్తి అయినా కావచ్చు ఏ స్వతంత్ర నాయకుడైనా కావచ్చు ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు आये ओक भावाल वे आये विग्रहाल की फोटो की दंड मुख्य डाक्टर बीआर अंबेडकर गारे प्रजलू इन बल वर्ग दलित अने आलोचन वे मुख्य मन विद्यापर एपड़े विद्य पा विद्या पड़े मन आर्थिक साजिक व्यक्तिगत यानी गौरवा पुदा अभी मैं तपन स आलोचाली अभी प्रजाकोड़े आये ओक मुख्य आशये एवरू ये चूप्चू एवरू मे तक का भाव में उड़कूद आये और बाल गंगाधर तिलक गारा दलित वर्गा चंदना अटे तक जाति पुटे आये एमने मूल आये कुटा चंद्र व्यक्ति स्वातंत्र जन्म हकुअ अदे दलित कुला चंदे अस्पृश्यता निवार बाध्यता ना जन्म हकने अनेवर अंबेडकर् आखटो मन अर्थम चुस्कुस्तु प्रस्त आ कल में प्रस्तुत एला उ प्रस्तम मैं अभिवृद्धि चंदुना इंका को मंदिर वनकड़ाबी वालक मन मन चप्पा मुख्य बाध्यता विद्य विद्य आटोमेटिक अंतरावाड़ी सामजेसा इंत अच्छा गोप व्यक्ति गोप महनी दाने कारणमेंटे गोप शास्त्रीय गोप राजकीयवे अवच्छ अलागे राज निर्मित आने प्रधान पात्र वह उन्ना अंत मुख्य मन भारत देश मोटमोद बारिस्ट चेन व्यक्ति एवरन मन अंबेडकर गारे अंत का आय बड़ बल वर्ग कृषि वाली महनी అలాగే చెప్పుకుంటా పోతే భారతదేశ రూపురేఖల్ని మార్చివేసిన గొప్ప మహావ్యక్తి అంటే మన అంబేద్కర్ గారు అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఆయన గురించి ఇంకా చాలా చెప్పుకోవాలంటే మనకి తీరు కాదు ఎందుకంటే మనం అంతవరకు ఇప్పుడున్న వాళ్ళల్లో ఆయన్ని చూసిన వాళ్ళం కూడా కాదు కానీ చూశారంటే అసలు ఈ జనరేషన్ ఎవరు పుట్టలేదు కూడా కానీ ఇంతే ఇప్పుడిప్పుడు మన తరతరాలు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా జరుపుకుంటున్నారంటే ఆయన చేసిన మహా ఆశయాలను బట్టి ఆయన మహామేధావిగా ఉంటూ ఈ రాజ్యాంగాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర వహించిన వాడిగా మనం చూస్తున్నాం సో అలాంటి వ్యక్తిని ఈరోజు మనం తలుచుకోవడం ఆయన ఘనమైన నిర్మాణాలు అర్పించడం మన యొక్క సంతోషకరమైన విషయం అని చెప్పుకుంటున్నాను అయితే ఈరోజు ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా వీడియో క్లిప్ అయినటువంటి మధు నాగేశ్వర సార్ని మాట్లాడాల్సి వస్తుంది